ఇమ్రాన్ అన్న గురించి అయితే మీ అందరికీ తెలుసు, ఇలా వచ్చిన దాంట్లో ఏమైనా తీసుకోవడం ఒక 50% ట్రస్ట్ ఆ ట్రస్ట్ గానీ ఇంకోటి హెల్పింగ్ నేచర్ గానీ. నిజంగా ఇమ్రాన్ అన్న నీకు నువ్వు ఎంత చెప్పినా నేను ఎంత చెప్పినా తక్కువనే అది. మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. ముస్తాఫా సాయి బ్రో చాలా మందికి చాలా హెల్పింగ్ చేయాలంటే అన్న అట్లాంటి వాళ్ళు ఉండాలి కాబట్టి మీ అన్న ఇమ్రాన్ భాయ్ వీళ్ళకి నేను ఇప్పటికీ చెప్తున్నా, ఎప్పుడైనా చెప్తా ఇమ్రాన్ భాయ్, వీళ్ళు నీ తమ్ముళ్ళే. శివ బ్రో మన సన్ని అన్న అయితే మన కాటేజ్ కి అయితే వచ్చారు. కాటేజ్ తెలుసు కదా, పర్షియన్ బాయ్స్ కాటేజ్, ఇమ్రాన్ అన్న కాటేజ్, కేపీ అన్న అందరు కలిపి ఒక చిన్న కాటేజ్ అవుతుంది. ఇడికైతే మన శ్రీశైలం డ్యామ్ అన్ని చూసారు. సో మన దగ్గరకు వచ్చిన తర్వాత మన రిసీవింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎట్లుంది అనేసి మన ముషాబాద్ సాయి బ్రో ని అందరిని అయితే కలుపుకుందాం. ఎందుకు గురించంటే వీళ్ళు మనోళ్ళు, ఎందుకు గురించంటే వీళ్ళు మనోళ్ళు అనుకుంటున్నాం. అయితే ఏం లేదు, చిన్నగా అని చెప్పింది కాబట్టి ఇదైతే నెక్స్ట్ లెవెల్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇమ్రాన్ అన్న ఇష్టపడి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలంటే చిన్నపిల్లలు చెప్తున్నా కదా, వాళ్ళ కొడుకన్న అంత ప్రేమించడో ప్రేమించడో ఇమ్రాన్ అన్న నాకు తెలియదు కానీ వీళ్ళైతే చెప్తున్నా ఒక గంట సేపు నుంచి బయట అయితే వెయిట్ చేసారు చాలా మంది. ఇమ్రాన్ అన్న ఉన్నాడా, ఇమ్రాన్ అన్న ఉన్నాడా, మా పిల్లలు కలవరిస్తారు, మా పిల్లలు మీ వీడియోలు చూస్తారు, నిజంగా ఏ జన్మలో వేసుకున్న అదృష్టమో అనొద్దు గాని ఇంకా ఒక టెన్షన్ లేకుండా ఒక ఫ్యామిలీకి అనేది ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ ఉంటది, ఆ టెన్షన్లు అన్ని మర్చిపోయి ఆ వీడియో చూసి స్పెషల్లీ కట్టప్ప గానీ గంగువాన్ గానీ ఆ టీం అందరికి ఒక్కోలని చెప్ప టీం అందరికి అప్పుడు కష్టపడ్డ ఫలితమే ఇప్పుడు వీడు అనేది గుర్తించి ఇంతకాలం గుర్తిస్తురు. ఇంకోటి కాటేజ్ గురించి వచ్చినామంటే ఇక చెప్తున్నా కదా మీరు, ఇక వేరే నెక్స్ట్ లెవెల్ గా నేనేం చెప్పా, మీరు చూస్తున్నారు కదా మన కేసీబీ ఉంది, వాటర్ ఉంది, అన్ని ఉన్నాయి, కడప మాట్లాడతారు. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మన కాటేజ్ నుంచి టెంపుల్ శివాజీ టెంపుల్ మన మల్లికార్జున స్వామి టెంపుల్ వ్యూ అయితే ఇక్కడ నుంచి సీదా టు సీదా కనిపిస్తుంది. ఇంకా చాలా మంది అన్న గురించి వస్తున్నారు, అన్న అయితే కొంచెం బాధలు మనం మీకు తెలిసిన విషయం కదా, అన్న అయితే ఆడ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉండు. సో చాలా మంది అన్న గురించి ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు చాలా మంది, కానీ వాళ్ళు చాలా బాధ అవుట పడుతున్నారు అన్న విషయంలో. సో అన్న అయితే కొంచెం మంచి లేదు, అన్న హైదరాబాద్ లో ఉండు, వచ్చే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త రండి. వ్యూ చూస్తున్నాం రోడ్ పై, దానిపైన మన ఒక చనిపోయారు. అయితే ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది, చాలా మంది కటప్పని గానీ బ్లేమ్ అయిండు అది మీ అందరికీ తెలుసు, అయింది పాస్ట్ అనేది అయింది, కొన్ని సందర్భాలు అయినాయి, అది మధ్యలో వచ్చే వ్యక్తుల గురించి వీళ్ళు దూరం అయిపోయి తప్పించి. ఇంకోటి నేను గుడికి వచ్చిన, గుడికి వచ్చి నేను అబద్ధం చెప్పనికే నాకు అవసరం లేదు. ఎందుకంటే ఈడ ఎంత కష్టపడుతుండో నేను చూస్తున్నా, నేను 2 రోజులు వచ్చిన, 3 రోజులున్నా ఈడ, నేను 3 రోజులున్నా నా దగ్గర 10 నిమిషాలు లేడు, 10 నిమిషాలు లేదు. ఇప్పుడు ఫ్రీ అయ్యి ఇగో ఈడ 10 నిమిషాలు కూర్చుంటుండేమో కానీ అంత 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 పని చేస్తుండు. అంటే ఈడ రిషి అనే ఒక మన కేపీ అన్న వాళ్ళ బామ్మది ఉంటుండే, ఆయన మాలేస్తా అని చెప్పేసి ఒరిస్తా వెళ్ళిండు. ఆయన ఆయన లేకపోవడం, ఇద్దరు లేరు, ఇద్దరు లేకపోవడం వల్ల ఫుల్ టైట్ అయిపోయింది పని. కేపీ అన్న నేను ఇద్దరమే చూసుకోవాల్సి వస్తుంది మొత్తం, ఇదంతా ఫుల్ టైట్ ఉంది. వీళ్ళు చూస్తున్న వచ్చిన నుంచి అయితే వీళ్ళు, నేను చెప్పడం కాదు, వీళ్ళు వచ్చినప్పటి నుంచి అయితే వీళ్ళు చూస్తారు చాలా. ఇడైతే ఏమని చెప్పుకోము మీకు, ఎప్పుడన్నా మీరు ఇక్కడ వచ్చినప్పుడు మీ మా కాటేజ్ గానీ మా ఉన్న వ్యూ గానీ మా రిసీవింగ్ గానీ చూస్తే మీకే అర్థం అయిపోతుంది మేము ఎంత మంచి చూసుకుంటున్నాం. మీరైతే యూజువల్ గా కాటేజ్ అయితే నెక్స్ట్ లెవెల్, నేను వీడియోలు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఇట్లాంటి కాటేజ్ మన ఫ్యామిలీకి, ఎందుకు మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అంటలే కదా, మన ఫ్యామిలీ నంబర్స్ కి ఇచ్చింది కాబట్టి మనం అందరం ఇమ్రాన్ అన్న గురించి అయితే మీ అందరికీ తెలుసు,
ఇలా వచ్చిన దాంట్లో ఏమైనా తీసుకోవడం ఒక 50% ట్రస్ట్ ఆ ట్రస్ట్ గానీ ఇంకోటి హెల్పింగ్ నేచర్ గానీ ప్రతి ఒక్కటి మొన్న గ్రూప్ లో పెట్టిండు, గ్రూప్ లో జాయిన్ అయ్యమని నిన్ను హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా అని చెప్పిండు. నిజంగా అన్న ఇమ్రాన్ అన్న నీకు నువ్వు ఎంత చెప్పినా నేను ఎంత చెప్పినా తక్కువనే అది. మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. అంత ఎక్సలెంట్ చెప్తున్నా పబ్లిక్ గురించి. ఈడ మీరు అనుకుంటారు ఈడ మెయిన్ థింగ్ ఈడ ఏంటంటే మనము వేరే కాటేజ్ గురించి మాట్లాడితే మన కాటేజ్ గురించి మాట్లాడితే ఇట్లా నేను చూసినా బాత్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇంకోటి బయట వ్యూ అంతగానం మనం ఎంజాయ్ చేయలేము. ఇది మనది, మన ఇంట్లో ఎట్లున్నామో దానికి 2 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అంత ఇంట్లోవి ఎంజాయ్ చేయవు నువ్వు. ఈడ అంత మంచి ఎంజాయ్ చేయవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయవచ్చు. ఇంకోటి రేట్ గురించి అయితే మీరు ఊహించుకోవద్దు, అంత మన బడ్జెట్ లోనే ఉంటది. మిడిల్ క్లాస్ ఎట్లుంటారో అట్లా అంత బడ్జెట్ ఉంటది. ఫుడ్ గురించి ఇటే ఇబ్బంది పడదు, హోటల్ కోత ఎట్లా రిసీవ్ చేస్తారో ఈడైతే సేమ్. నీ రూమ్ కార్డ్కి వచ్చానా, మీకు ఏం కావాలి, ఏం తింటారు, మీకు ఎట్లా తినబుద్ధి అవుతుంది, అవన్నీ మీ దగ్గరకే వస్తాయి. కానీ మీరు ఆర్డర్ ఇచ్చాడు ఒకటే పర్షాన్ కాటేజ్ అంటే పర్షాన్ చేసేసారు. ఇక్కడికి వస్తే ఫుడ్ విషయంలో ఏ విషయంలో పర్షాన్ చేశారు. అసలు మీరు బయటికి వెళ్ళడం అవసరం లేదు, పోతే గుడికి లేకుంటే రూమ్ లా. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇక్కడికి వచ్చి డైరెక్ట్ రూమ్స్ అడుగుతారు, అట్లా మీరు చేయకరు. ఇంకోటి మెయిన్ థింగ్, స్క్రీన్ మీద నంబర్ ఎన్నో వీడియోలు ఇచ్చేసారు. రెండు రోజుల ముందే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి ఫోన్ చేసి బుక్ చేసుకోరు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు బాధపడద్దు. చాలా మంది బాధపడి నారాజ్ అవుతారు, మన భాష చెప్పాలంటే నారాజ్ అవుతారు. ఇంకోటి మీ గురించి నెక్స్ట్ ప్లాన్ అయితే ఇమ్రాన్ అన్న చెప్పాలని నేను సజెషన్ ఇస్తున్నా. ఈ వీడియో చూస్తే ఇమ్రాన్ అన్న ఇట్లా ఇది సరిపోతలేదు అన్న మాకు, మా సబ్స్క్రైబర్స్ కి నువ్వు ఇంకా చేయాలి. ఎందుకంటే ఈడ ఫెసిలిటీస్ ఉన్నాయంటే మనకు 500 meters బ్రో డ్యామ్ వచ్చేసి, 500 meters చేపలు కానీ ఇంకా కొడతలే, అది వేరే వైపు. వేరే నెక్స్ట్ లెవెల్, నువ్వు ఏ ఊర్లో పోయినా నేను ఎన్ని తీర్థయాత్రలకు పోయినా కానీ ఇదైతే ఈ వెదర్ ఇది మన ఈడ కల్చర్ నెక్స్ట్ లెవెల్ అనుకో. మీరు మీ ఇంట్లో ఉన్నట్లే ఉంటది, ఉంటే మీరు బయటకు వెళ్ళి సరే మేమంతే ఇదంతా పాత సన్న కొత్త వచ్చాను, మీరు అందరు గుర్తు వాళ్ళతో పాత స్టంటర్ చేసి చూసి వదిలేసి నేర్పించి మార్కెట్ లో పంపించేసిండు. మన సన్నన్న మాట్లాడతాడు, సన్నన్న మేమంతే పాత కదా, ఇప్పుడు సన్నన్న చూసింది కదా, సన్నన్న మాట్లాడాలి. నాకైతే మస్తు నచ్చింది అన్న, రూమ్ ఫెసిలిటీస్ గానీ బయట వ్యూ గానీ ఫుడ్ రూమ్స్ మ్యాటర్ క్లీన్ చాలా క్లీన్ ఉంది రూమ్స్ కూడా, కార్ పార్కింగ్ కూడా బాగుంది, ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంది ఇంట్లో ఉన్నట్టు. ఇంటున్నట్లే ఉంటుంది అన్న, బయట గార్డెన్స్ కూటంగా ఉన్నాయి. సో మేము ఇది ప్రమోషన్ కాదు ఏం కాదు, మీరు మా సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ కాబట్టి మీకు షేర్ చేసుకోవడానికి ఇట్లా చేస్తున్నాము. సో మీరు ఇక్కడ శ్రీశైలం వచ్చినప్పుడు, ఈగలపెంటకి వచ్చినప్పుడు మన బోర్డు పర్షాన్ బాయ్స్ కాటేజ్ అని పేద ఉంటుంది. మీరు ఒక్కసారి మీరు ఇక్కడ ఉండాలని కూడా కాదు, ఒక్కసారి వచ్చి మీరు విజిట్ అయ్యి మా వ్యూ మా మేము ఎట్లా చూసుకుంటున్నాం కస్టమర్ మన ఫ్యామిలీని అన్నట్టు, మరియు రూమ్స్ కావచ్చు గార్డెన్స్ కావచ్చు అన్ని మీరు ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది, మేము చెప్పడం కాదు మీకే అర్థమైపోతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ అన్న గురించి చాలా మంది వస్తున్నారు. సో ప్లీజ్ ఏంటంటే అన్న కొంచెం వెళ్తూ బాగాలేదు కాబట్టి అన్న ఇక్కడ లేదు, మీరు నారాజ్ అయితే కాకుండా అందరూ దిల్కుష్ ఉండాలని చెప్పేసి అన్న ఎప్పుడు కోరుకుంటాడు కాబట్టి. సో మీరు హ్యాపీగా ఉండండి, అన్నని హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ దేవుని గుట్ట మొక్కుండి. ఎందు గురించి అంటే చాలా మందికి చాలా హెల్పింగ్ చేయాలంటే అన్న అట్లాంటి వాళ్ళు ఉండాలి కాబట్టి. కట్టప్ప గురించి చెప్పాలంటే మొన్న మీరందరికి తెలుసు కొన్ని ఇష్యూలు అయినాయి, మీరందరు ప్రతి ఒక్క వీడియో చూస్తారు, అది మధ్యలో వ్యక్తి వల్ల ఈయన కానీ మాట్లాడాడు కానీ అన్న అన్నాడు కానీ అది అనేది అయింది. ఇప్పుడు వీళ్ళకి నిజాలు అయింది తెలిసింది. ఎప్పుడైనా ఎవరైనా మార్పు ఒక్కసారి మార్పు చెందినవాడు మనిషి అంటారు చూడు, అది కట్టప్ప దగ్గర నేను చూసిన కొన్ని కారణాల వల్ల మధ్యల వ్యక్తుల వల్ల వీళ్ళిద్దరికి ర్యాషెస్ వచ్చింది. కానీ ఇప్పుడైతే అన్న ఎట్లా చూసుకుంటాడు మీ అందరికీ తెలుసు, కొత్తగా ఏం చెప్ప నేను, మీ అందరికీ తెలుసు ఎట్లా చూసుకుంటాడు, ఎవరితో కొట్లాడాడు, ఎవరన్నా తిరిగితే పోలీసు దేవుడు ఉన్నాడు కదా ఆయన మీద రోజు చేస్తాం అనుకుంటారు.
ఈ ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న వ్యక్తి లీలు వీళ్ళు బి అదే అనుకుంటారు, ఆయన అన్ననే తిట్టింది కదా అదే అనుకుంటుంది అని తప్పించి మధ్యలో వ్యక్తుల వల్ల ఇట్లా నేను ఇప్పటికీ చెప్తున్నా, ఎప్పుడైనా చెప్తా ఇమ్రాన్ భాయ్, వీళ్ళు నీ తమ్ముళ్ళే భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా, మీ అన్న ఇమ్రాన్ భాయ్ వీళ్ళకి నువ్వు మనం మంచిగా ఉన్నాం, మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో మనం మంచి చేద్దాం అనే వచ్చినాం తప్పించి మంచి చేయాలి దేవుని దయవల్ల, ఇంకా ఇట్లాంటి 10 పెట్టాలి ఆ మల్లన్న దయవల్ల నేను కోరుతున్నా. సో చాలా మంది అనుకోరు కదా మేమైతే ఇప్పుడు అన్నా మేమైతే చాలా మేము మంచి బాండింగ్ లో మేము కలిసి ఉన్నాం, ఇంకా మా మధ్యలో ఇంకెవరు వచ్చిన ఉంటాం అని ఇప్పుడు అయితే ఎవరు విడదీయలేరు ఇక అందరికీ. సో మేము మాకు అర్థమైపోయింది ఎవరు ఏందని. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్, నా ఛానల్ చూసి. ఇంకోటి ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మెయిన్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. కట్టప్ప ఇస్ ఎ బ్యాక్. కట్టప్ప అగరలేక లేడు చూసాను.